నమస్కారం అండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను సార్ని, చెట్ల గురించి. మనం మామూలుగా చెట్లు ఇంటి చుట్టూ పెట్టుకుంటాం. సార్ ఏమంటారంటే కొన్ని ప్రదేశాల్లో మాత్రమే చెట్లు పెట్టుకోమంటాడు. అవి కూడా తన వీడియోలు చూశాను, దేవతా వృక్షాలు అని చెప్పేసి. నాకు అంతే తెలియదు, అది సార్ విషయంలోనే సార్ మాటలోనే తెలుసుకుందాము. చెప్పండి సార్, మీరేమన్నారంటే కొన్ని ప్లేసుల్లో దేవతా వృక్షాలు పెట్టుకోవాలంటున్నారు, అది ఈశాన్యంలో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు అంటున్నారు, ఎందుకు? ఈశాన్యంలో కూడా మొక్కలు పెంచుకోవచ్చు, చెట్లు వద్దు అని చెప్పారు. చెట్లు అంటే ఏంటిది అసలు మెయిన్గా? ఇప్పుడు పెద్ద పెద్ద వృక్షాలుగా మారుతాయి కదా, అట్లాంటి వాటిని మనం చెట్లు అంటాం. చిన్న చిన్నగా ఈ హైట్ లో ఉండే వాటిని మనం చెట్లు అన్నాం. అయితే ప్రధానంగా అసలు ఇల్లు మనకు ఇంటి లోపల మెయిన్ గా ఏం రావాలి ఉదయాన్నే అంటే సూర్యకిరణాలు రావాలి. మీరు తూర్పులో చెట్లు పెట్టుకున్నారు, ఏమవుతుంది? సూర్యకిరణాలు వస్తాయా? సూర్యకిరణాలు రానప్పుడు, ఆ సన్లైట్ మన ఇంటి లోపల రానప్పుడు మనకు ప్లస్ అనేది ఉండదు. ఆ కిరణాల రూపంలో ఎన్నో విటమిన్స్ అనేవి ఆటోమేటిక్ మన ఇంటి లోపలికి వస్తాయి. ఏ ఇంటి బ్రహ్మస్థానంలో అయితే మనకు కంటిన్యూ ఎండ పడుతుందో ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉండవు అంటాం. సో అట్లాంటి కండిషన్స్ లో మనము ఉదయాన్నే మనకు అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే వస్తాయో వాటిని ఆహ్వానించాలంటే తూర్పు వైపుగా ఏమీ ఉండకూడదు అంటాను. ఒక ఎగ్జాంపుల్లో, మీ ఇంటికి మీ కాంపౌండ్ కి ఒక 50-60 అడుగుల దూరం ఉంది, అంత దూరంలో మీరు చెట్టు పెట్టుకోండి, సంబంధం లేదు. చెట్టు పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఆ చెట్టు పెరిగినా కూడా మీ ఇంట్లో సన్లైట్ పడుతుంది కదా, పడుతుంది కదా, దూరంగా ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీ ఇంటికి దగ్గరలో చెట్టు పెట్టేస్తే ఎండకు టోటల్ అది బ్లాక్ చేసేస్తుంది, ఇబ్బంది కదా. మాకున్నదే చిన్న జాగా, చిన్న జాగా, కస్టమర్స్ ఉన్నది చిన్న జాగా. చిన్న జాగాలో ఏం చేస్తాము, మీరేమన్నా రోడ్ ఫేస్ కి ఏదైతే పెద్ద ఎక్కువ ప్లేస్ వదిలిపెడుతున్నామో ఆ ప్లేసే మాకు మిగులుతుంది. ఓకే, మీరు ఆ ప్లేస్ లోనే పెట్టుకోవద్దు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పే పెద్ద పెద్ద చెట్లు అనేది ఆ ప్లేస్ లోనే పెట్టుకోవద్దాం. నాకు ఒక మామిడి మొక్క పెట్టుకోవాలి, నాకు ఆ ప్లేస్ లోనే ఉంది. ఆగ్నేయం వైపు పెట్టుకోండి, తూర్పు ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయం. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అంటే మీరు మీరు ఇచ్చే సెంటర్ డోర్ లో అప్పుడు మాకు సెంటర్ డోర్ లో పడకూడదు అంటున్నాను నేను. ఆ డోర్ లో పడకూడదు, తూర్పులో మనకు ఎంత ఎండ ఇంటి లోపలికి వస్తే. ఇప్పుడు మనకి ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్ ఏమంటాడు, సింపుల్ గా ఎండలో రోజు ఉదయాన్నే 1-2 గంటలు కూర్చోమంటాడు. ఆ 2-3 గంటల వరకు మనకు ఈ షేడ్ గనక వచ్చింది అంటే ఆ మెయిన్ విటమిన్స్ మనకు రావు, ఎండ రూపంలో రావు. ఆగ్నేయం అనేది మనకు ఆల్మోస్ట్ 10-11 తర్వాత కాబట్టి అదంత ఇష్యూ కాదు. మనకు దక్షిణంలో కూడా మీరు చెట్లు వేసుకోండి, పడమరలో కూడా వేసుకోండి. చిన్న స్థలం ఉంది, నాకు చెట్లు కావాలంటే ఎవడేం చేయలేదు. ఇప్పుడు ఈశాన్యంలో చెట్టు పెట్టుకోవచ్చా? 100% పెట్టుకోవచ్చు. ఏమైతుంది? చిన్న చిన్న పెద్ద పెద్ద పెట్టుకుంటే, పెద్ద పెద్ద పెట్టుకుంటే చెప్తానే ఉన్నా కదా, బ్లాక్ అవుతుంది. ఈశాన్యంలో మీరు చెప్పే సెంటర్ డోర్ లో కదా, నేను ఏం చెప్తున్నా, సెంటర్ డోర్ కి సూర్యుడు ఈశాన్యం నుంచి స్టార్ట్ అవుతాడు. ఉదయాన్నే ఎక్కడి నుంచి వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు? మీరు చెప్పే సెంటర్ డోర్ ఈశాన్యంలోకి వెళ్ళదు కదా. నేను ఏం చెప్తున్నా, ఈశాన్యం నుంచే సూర్యకిరణాలు మొదలవుతాయి, 6-6.5 నుంచి మొదలవుతాయి. ఈశాన్యం నుంచే మనకు ఎంటర్ అవుతూ వెళ్తుంటది. సో ఆ 9 గంటల వరకు మనకు బ్లాక్ కావద్దు అంటాం. 9 గంటల వరకు బ్లాక్ కావద్దు అంటే ఈశాన్యం కూడా కౌంటే కదా. మరి అన్నప్పుడు చిన్న చిన్న మొక్కలు అంటాం, మీరు ఏం సజెషన్ చేస్తారు? పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి. ఏ మొక్కలు సజెషన్ చేస్తారు? ఏమైనా పెట్టుకోవచ్చు, ముళ్ళవి వద్దంటాము. ఎందుకు వద్దంటాము? పిల్లలకు గుచ్చుకుంటాయి, ఇంట్లో వాళ్ళకి మనకు గుచ్చుకుంటాయి. ఇప్పుడు వాయువ్యము ఆగ్నేయం అనేది దేనికి సంబంధించింది? అగ్నికి సంబంధించింది. అగ్నిలో ఇట్లాంటి ముళ్ళు పెట్టినప్పుడు ఏదైనా గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి అని చెప్పి వాస్తుశాస్త్రంలో ఉంది. ఉంది. ఇప్పుడు అలా అన్నప్పుడు గులాబీ మొక్క కూడా ముళ్ళు ఉంటాయి. ఉంటాయి, కానీ గులాబీ మొక్క అనేది మనం పూర్తి మూలకు పాడేసాం కదా. ఆగ్నేయం అనేది అగ్నికి సంబంధించింది. సో ఆగ్నేయంలో రెడ్ కలర్ పూలు ఉండొద్దు అని కూడా మనకు ఉంది, అది కూడా ఉంది. మనం మేము పెట్టుకుంటాం ఆగ్నేయం మూలక కాకుండా. చిన్న చిన్న మొక్కలు అవి, పెద్ద పెద్ద మొక్కలు. నేను ఏమంటున్నా, పూర్తి మూలక కాకుండా పెట్టుకోండి. 2 అడుగులు వదిలేసి పెట్టుకోండి. కాంపౌండ్ వాళ్ళకి 2 అడుగులు వేసి, ఇంటికి 2 అడుగులు. కాంపౌండ్ కాంపౌండ్ కి ఇంటికి కానించి పెట్టుకోవచ్చు. లేదు, ఏదైనా 2 అడుగులు. మాకు ఉన్నదే చిన్న ప్లేస్, మాకు వచ్చే చిన్న ప్లేస్ లో. అలాంటి ప్లేస్ లో ఇంటికి అనించొద్దు, బయటికి అనించు, సెంటర్ లో. ఈ రెడ్ కలర్ గురించి మాట్లాడినాను, మిగతావి పెట్టుకోండి. మిగతావి పెట్టుకోండి, ఇంటికి కానిచ్చండి, కంపల్సరీ పెట్టుకోండి. ఓన్లీ గులాబీ డోర్ కి ఆపోజిట్ ఉండకూడదు. డోర్ కి ఆపోజిట్ పెట్టాం, మీరు ఆగ్నేయంలో పెట్టుకోమన్నారు కాబట్టి
కాంపౌండ్ వాళ్ళకి రెడ్ కలర్ లోనే పెట్టుకోండి. రెడ్ కలర్ కాకుండా మిగతా పెట్టుకోండి. మిగతా పెట్టుకోవచ్చు. పెట్టుకోండి. చామంతి ఏదైనా పెట్టుకోండి. నో ప్రాబ్లం. కాంపౌండ్ వాళ్ళకి అన్ని పెట్టుకోవచ్చు. పెట్టుకోండి. ఓకే. సంబంధం ఏం లేదు. ఓకే. ఓకే అండి. రెండో ప్రశ్న ఇంకో ఎపిసోడ్ లో కలుద్దాం. క్లియరా?